విజయనగరంలోని యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో వికలాంగుల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల యోగాలో పాల్గొన్నారు. ఇక విజయనగరంలో యోగా డేకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. యోగా దినోత్సవ వేడుకలు విజయనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. యోగాకి భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంది. అదేవిధంగా యోగాసనాల ద్వారా కూడా ఆరోగ్యాన్ని సంపూర్ణంగా సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో విజయనగరంలో ప్రస్తుతం మనతో పాటు గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి యోగాకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు జగదీష్ గారు ఉన్నారు. సార్, నమస్కారం సార్. ఈ యోగాకి భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? యోగా అనేటటువంటిది సహజంగా మన ప్రక్రియ మనం రోజు చేసేటటువంటిదే. ఊపిరి చక్రగా తీసుకోవడము, నేత్రాలతో శుభ్రంగా చూడడము, చెవుల ద్వారా శుభ్రంగా ధ్వనిని వినడము, కంఠముతో మన నోటితోటి శుభ్రంగా మాట్లాడడము, మన అవయవాలు అన్నీ కూడా మన దేహంలో ఉండేటటువంటివన్నీ కూడా చక్కగా వాటి పని చేయించేటటువంటి ప్రక్రియ, దానిని దేహముని లోపల ఉండేటటువంటి మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆలోచన విధానాన్ని రెండింటినీ కూడా ఆ రెండింటినీ కలిపేటటువంటి సిస్టమ్ ప్రక్రియనే యోగా అంటారు. మనం లోపల ఒకటి ఆలోచించుకొని బయట ఒకటి చేస్తున్నాం అనుకోండి, సహజంగా అది మంచిగా చేయలేం. మనం ఏదో ఆలోచించుకుంటున్నామో, ఇప్పుడు నేను ఏదో మాట్లాడదాం అనుకున్నాను యోగా గురించి, అది బయటకు నేను మాట్లాడగలుగుతున్నాను. అది యోగము అనేటటువంటి సిద్ధాంతము ఏంటి అంటే ఇవన్నీ బయట ఉండేటటువంటి ఈ ప్రక్రియని, ఈ దేహంని లోపల ఉండేటటువంటి ఆత్మరూపంలో ఉండేటటువంటి రెండింటినీ అనుసంధానం చేసేటటువంటి ప్రక్రియని యోగా అంటారు. ఆ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు కూడా ఈ యోగా అనేటటువంటి దాంట్లో పాల్గొనాలి, వాళ్ళకు కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లాలోని యోగా వల్ల కలిగే ప్రయోజనాలు రెండోది ఏంటంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ఎన్ని సంవత్సరాలుగా యోగా అనేది వస్తుంది? కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ భారతదేశంలోని ఉండేటటువంటి ఋషులు మునులు తపస్సులు చేసేటటువంటి వారందరూ కూడా యోగా గురించి ప్రత్యక్షంగా మనకి చెప్పేటటువంటి పురాణాల్లోని ఒక గురువు ఆయన చేసేటటువంటి ఆ శ్వాస తీసుకొని శ్వాస వదిలేటటువంటి చిన్న ఆ చేసే పని నుంచి కూడా పెద్దగా చేసేటటువంటి ఎన్నో రకాలైనటువంటి సిస్టంలో ఉండేటటువంటి యోగాలు, సూర్య నమస్కారాలు, మన దేశం మన సంస్కృతిలో హిందూ ధర్మంలో ఉండేటటువంటివన్నీ కూడా యోగాకు అనుసంధానమై ఉండడం వల్ల ఈరోజుకి కూడా భారతదేశంలోని ఎన్నో దేశాల్లో మొన్న మనం కరోనా వచ్చినప్పుడు కూడా చూసాం విలవిలు లాలిపోయినటువంటి పరిస్థితులు. మన భారతదేశంలోని ఉండేటటువంటి తక్కువగా ఆ ఉండే ఎఫెక్ట్ దేనివల్ల, లేకపోతే మలేరియా అనండి ఇంకొక ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా తట్టుకోగలుగుతున్నాము అంటే మన పురాతనమైనటువంటి మన పూర్వీకులు కూడా యోగా మీద దృష్టి ఉంచి దాని మీద వాళ్ళు చేసినటువంటి అవగాహనని మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి సంస్కారంగా భావించాలి. మీరు చెప్పండి, డిపార్ట్మెంటల పరంగా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మీరు చేస్తున్నటువంటి యోగా కార్యక్రమాలు ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు, ఏ విధంగా? నమస్కారం అండి. ఈరోజు విజయనగరం జిల్లాలో యోగా ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ కొత్త వలస వారు మరియు డిపార్ట్మెంట్ పరంగా కూడా ఈ యోగా మనకి చేయడం వల్ల మత జిల్లాలో ఉన్న దివ్యాంగులు 2000 మంది దివ్యాంగులు అన్ని కేటగిరీ ఉన్న దివ్యాంగులు అందరూ కూడా రావడము, అలాగే మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరినీ కూడా మెడికల్ చెకప్ మరియు యోగాకున్న ప్రయోగాల గురించి గురిగారు చెప్పున్నారు. దీని మీద శ్రద్ధ చూపించి ఈ జిల్లాల్లో ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల్లో కూడా ప్రతి సంవత్సరం వచ్చే యోగా డేని ఒక సెలబ్రేషన్గా కాకుండా ఆరోగ్యపరంగానూ మంచిగా ఉండాలని ఈ మంచి కార్యక్రమానికి గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ వారు గురుగారైన జగదీష్ బాబు గారు చేసిన నిర్వహించడం చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఎప్పుడూ కూడా మేము డిపార్ట్మెంట్ పరంగానూ ఈ దివ్యాంగుల సంక్షేమ శాఖ ఎప్పుడూ కూడా ఆయనకి సపోర్టింగ్గా ఉండి మాకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని విధాలుగా మేము ఆయనకు సపోర్టింగ్ ఉంటామని తెలియజేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారో ఇందులో ముఖ్యంగా వేల సంవత్సరాలు బట్టి వస్తున్నటువంటి యోగానే మళ్ళీ ప్రాచుర్యం తీసుకొచ్చి సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడం ద్వారా యోగాకున్న ప్రాధాన్యతను తెలియజేయడం ద్వారా కూడా గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యోగా వేడుకల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది విజయనగరంలో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మసూద్ రెడ్డితో రాజు, ఐన్యూస్ విజయనగరం.